జీవితం కొన్ని ఆశలు ఉంటాయి, ఎంత ఆశలు, మంచి జాబ్ రావాలి, ఇల్లు కట్టుకోవాలి, బండ్లు కొనుక్కోవాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లలు కనాలి, నాకు సమాజంలో కొంచెం బోధ ఉండాలి, ఇది ఉండాలి, ప్రతిష్ట ఉండాలి, ఇవన్నీ ప్రతి ఒక్క మానవుని ఆకాంక్షలు. అవునలేదు, ఇంకా అవన్నీ పూర్తి చేస్తూ వాడు జీవితం గడుపుతాడు. కానీ ఏమవుతుంది, వాడు ఆకాంక్షలు పూర్తి చేస్తాడు, వాడి కోరిక అనిపిస్తాయి, కానీ వాడు ఉండడు. ఇల్లు కట్టుకుంటాడు కానీ ఇంట్లో ఉండడు, వాడు ఇల్లు అక్కడ ఉంటుంది, ఇక్కడ మాట్లాడితే వాడు ఇక్కడ శ్మశానం. కనుకనే కోరుకోవడము తప్పు కాదు, భౌతికమైన విషయాలు కోరుకోవడం తప్పు కాదు. ఎందుకంటే మనమందరము ఈ దేహం ఉన్నామంటే, ఈ దేహమే కొన్ని అవసరాలు ఉన్నాయి, అవునలేదు, ఆ అవసరాలు మనము సమకూర్చుకోవాల్సింది, అవునలేదు. అది ధర్మం. ధర్మం ఏంటి, దేహం యొక్క అవసరాలను తీర్చుకోవడము, సమకూర్చుకోవడము, ఇది ధర్మము. కానీ సంపూర్ణమైన ధర్మం కాదు. సంపూర్ణమైన ధర్మం అంటే ఏంటి, ఈ అవసరాలను తీర్చుట తన జీవితం యొక్క పరమ లక్ష్యంని సాధించుకోవాల్సింది. మనం జీవితంత కష్టపడుతున్నాము కేవలము ఈ దేహం యొక్క అవసరాలను సమకూర్చుకుంటాం. ఈ దేహంకి ఏం కావాల్సింది, ఆహార నిద్ర భయం అవుతుంది, ఇది దేహమే అవసరం ఉంది. ఆహారము నిద్ర సంరక్షణ కోసం కొన్ని విషయాలు, మళ్ళీ శరీరపు సుఖం. కానీ అవి అవసరాలు తీర్చుడే జీవితం యొక్క పరమ లక్ష్యం కాదు. ఆ అవసరాలతో పాటు ప్రతి ఒక్క మానవుడు పశువులు కాదు. ప్రతి ఒక్క మానవుడు ఏం చేయాల్సింది, తన నిజమైన అవసరం కూడా తెలుసుకోవాల్సింది. ఏదో నిజమైన అవసరము, ఇందాక చెప్పింది ఆహార నిద్ర భయం అయితును, ఇది దేహంకే అవసరం. ఈ దేహంకే అవసరం ఉండేది, మనకు అవసరం లేదండి. మరి మనం అంటే ఎవరు, మనం ఆత్మలో నేను ఎప్పుడు చెప్తా ఉంటా కదా, కారు అవసరమేముంది, డీజిల్ పెట్రోల్, కారుది అవసరమేముంది, డీజిల్ పెట్రోల్. కారుకు డీజిల్ పెట్రోల్ ఉంటే దానికి సరైన మధ్యమంతా, దానికి సరైన సమయంలో దానికి సర్వీసింగ్ ఇస్తే అప్పుడు ఏముంటుంది, కారు పనిచేస్తుంది. దానికి సర్వీసింగ్ ఇవ్వకపోతే అప్పుడప్పుడు ఏమి మంట మధ్యలో అయి అందులో పెట్రోల్ ఇస్తే లేకపోతే అంటదా. కానీ కేవలము కారు డీజిల్లో పెట్రోల్, కారులో డీజిల్ పెట్రోల్ నింపితేనే ప్రయాణం అవుతుంది. ఆ కారు నడపడానికి ఎవరు కావాలి, డ్రైవర్ కావాలి. కోటి రూపాయల కారు ఉన్నా డ్రైవర్ లేనిది నాకు అర్థం ఉందా, ఎందుకు అర్థం లేదు, ఎందుకంటే దానికి ఒక ప్రయోజనం మనం సాధించుకోలేము. కాది ప్రయోజనం కేవలం మన ఇంటి ముంబట పెట్టుడు కాదు, అనలేదు పెట్టుకుంటాము జనం చూపించడానికి. కానీ ఎన్ని రోజులు చూపించడం, పక్కన వాళ్ళు ఏమంటారు, మీ కారు మరి ఇంకా నడపలేదు, ఒక్క రోజుతో రెండు రోజులు మూడు అంటారు, మరి అది నడుపుతుందా లేక జస్ట్ షో పీసా, అనలేదు నన్ను విలువ అవుతుంది. నన్ను నిజమైన విలువప్పుడు ఎప్పుడైతే అది మన ఇంట్లోకి వెళ్ళి బయటపడి రోడ్ మీద కత్తదో, మనకు కావలసిన గమ్యం ఏర్పిస్తుందో, అప్పుడు ఆ కారుది వాల్యూ ఉంటుంది, అవునలేదు. కానీ ఆ కారు నడవాలంటే కావాల్సింది డీజిల్ పెట్రోల్తో సహా డ్రైవర్ కూడా కావాల్సింది, అవునలేదు. డ్రైవర్ కారు నొప్పుతాడు, దానికది నడుతుందా, చూసారు ఇక్కడ దానికది కారు నడగా, దానికది ఎవరు లేకుండా ఎక్కడ లేదు కారు, ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా దానికది నడిచే కారు లేదు. అందులో కావాల్సింది ఒక డ్రైవర్. సరే డ్రైవర్ని పెట్టుకున్నాము, మనం ఒక ఎక్స్పర్టు నిపుణుడు ఫస్ట్ క్లాస్ నంబర్ వన్ డ్రైవర్ పెట్టుకున్నాము. ఇక్కడ డ్రైవర్కి మీరు ఏమి ఇవ్వకండి, అన్నం పెట్టకుండా, మనకి లీజ్ చేయకుండా, మనకి కార్లకి వెళ్ళి బయట వెళ్ళలేదు అంటాడు సార్, పైకి ఎటు వెళ్ళలేదు
సార్ ఇన్పుట్ లేదు అవుట్పుట్ లేదు అన్ని బంద్ నట్టుదా కాదు ఎందుకు నడది డ్రైవర్ ఉన్నాడు కదా కారులో డ్రైవర్ ఉన్నాడు ఎందుకు నడదు మరి కారు కారులో డ్రైవర్ ఉన్నప్పటికీ కూడా కారు ఎందుకు నడదు ఎందుకుంటే నడపడానికి ఉత్సాహము నడపడానికి ఉత్సాహం ఎందుకు ఉంటుంది ఎందుకంటే వాణి కూడా కొన్ని అవసరాలు ఉన్నాయి ఏం అవసరం లేదు వానికి కనీసం తినాలి మధ్యలో కొంచెం ఇంక ఎండాకాలం ఉంది వాటరు దీని అర్థం వాటర్ కానీ మనం అంటాం లేదు తిను లేదు తాగు లేదు నిద్రపోడు లేదు నడుతుంది బండి ఎంతసేపు నడుతుంది నడుతుంది నడదు కాదు కొద్దిసేపు నడుతుంది వాడు మధ్యలో ఊరుతాడు మీ బండిని గుద్దుతాడు ఇంకా మీ పరిస్థితి ఏంటి అరే దీనికి అర్థమేంటి మన ప్రయాణము జరగాలంటే మనం కారు కోసము పెట్రోల్ డీజిల్ నింపల్సి కానీ దాంతో పాటు డ్రైవరీ అవసరాలు కూడా తీర్చు అలాగే ఈ దేహం అన్నది ఈ శరీరము ఇది ఒక వాహనం ఇది కారు దీని యొక్క అవసరం ఏముంది కారుది అవసరము డీజిల్ పెట్రోల్ ఈ కారుది అవసరము ఆహార నిద్ర భయం అవుతుంది కానీ ఇందులో డ్రైవర్ ఉన్నాడు డ్రైవర్ ఎవరు ఆత్మ ఆత్మ లేకపోతే ఈ శరీరం కలుగుతుందా ఆత్మ ఏ క్షణమైతే ఈ దేహం దగ్గర బయటపడుతుందో అప్పుడు మీ ప్రియమైన మీ అతి ప్రియమైన మీ ముద్దులు లడ్డులు అందరూ వాళ్ళు ఏం చేస్తారు మిమ్మల్ని ఉంచుకోరు లోపల తీసుకుపోయి పారేసుడే ఇక ఎంత తొందరగా ట్రై చేస్తారు అవునులేదు ఇంకా రాలేదు ఇంకా రాలేదు ఇంకేమైంది ఎక్కడ ఆగిండు వాడేశ్వరు మంచి ఎక్కడన్నా ఆగి చేసి తిందా ఇక్కడ వాడు ఎందుకు తెలుసు అక్కడ దొరకదండి చుట్టం బంధువు అచ్చిపోలేదు ఇక్కడ వాళ్ళ మధ్యలో ఎక్కడ ఆగి మంచి అక్కడ ఉండేది అక్కడ వాడు ఎందుకంటే అక్కడ పోతే ఇప్పుడు అడుచుకొని ఒడ్డినాడు పసుపు పడుతుంది ఈ చుట్టారు ఇంకా రాకపోయి ఇంకా రాకపోయి ఎందుకు ఏదో చూస్తుంది అయ్యో మన తండ్రే కదా మన తల్లే కదా ఇంకా కొన్ని క్షణాలు ఉంటే ఎంత బాగుంది అనిపిస్తారు అప్పుడు ఏమనిపిస్తుంది ఎంత తొందరగా తగ్గుతుందా పారేయండి తీసుకుపోండి బయట వద్దు ఇంట్లో శ్మశాన్ తీసుకువెళ్ళండి ఎందుకు మరి ఒక్కరోజు ముందు గట్టిగా పక్కన కూర్చుండి అలుకొని చేసి కూర్చున్నాము ఇప్పుడు ఆ వ్యక్తి అర్థైపోతుంది ఎందుకు ఎందుకంటే ఆ శరీరం ఇప్పుడు కదులుతలేదు ఎందుకు కదులుతలేదు ఎందుకంటే డ్రైవరు బయటపడ్డాడు ఆత్మ బయటపడ్డాడు సో ఏ విధంగా అయితే డ్రైవర్ లేకుంటే కారుకి వాల్యూ లేదో అదే విధంగా ఆత్మ లేకుంటే ఈ శరీరంది ఏం వాల్యూ లేదు అవునలేదు ఉందా విలువ ఎంత విలువ దింది 250 రూపాయలు తెలుసా మీరు ఈ శరీరంది విలువ ఎంత 250 నుండి 300 రూపాయలే ఆ 200-300 శరీరం మీద మనం కోట్లు లక్షలు ఖర్చు పెడుతున్నాం ఎట్లా 250 రూపాయలు ఇప్పుడు ఈ శరీరంలో ఎన్ని నీళ్ళు ఉన్నాయి తెలుసా మీకు ఎంత ఉంటాయి నీళ్ళు 5 లీటర్లు ఇప్పుడు 5 లీటర్లు నీళ్ళు ఖాళీ ఉంటుంది లెక్క పెట్టుకున్నాం అలాగే ఎన్నో సోడియము పొటాషియము గ్లూకోజు ఇవి అవి మన శరీరంలో ఎన్నో ఉన్నాయి అవన్నిటి మార్కెట్ వాళ్ళు తీస్తే అవన్నిటిని యాడ్ చేస్తే 250 నుండి 300 రూపాయలు అంతే ఈ శరీరంది కానీ మళ్ళీ ఎంత అందం ఉన్న శరీరం ఉన్నది చివరికి దీనికి గతేంది 3
ఈ శరీరం కథ ఏంది? మూడు ఏంది? అయితే మట్టి అవుతుంది, బూడిది అవుతుంది, లేకుంటే మలమూత్రం అవుతుంది. ఇదే ఈ శరీరం కథ. దీని మంచి నూనెలు, సబ్బులు, క్రీములు, లోషన్లు, సెంట్లు, చివరి కథ ఏంది? కాల పెట్టే బూడిది, బొంద పెట్టే మట్టి, నీళ్ళలో వారెత్తే చేపలు జలచరు తినేసి ఏమిటది? మలమూత్రము బయట ఉంటుంది. అది శరీరం. ఎందుకు అని చెప్తుందంటే, మనమందరము ఈ శరీరం విషయం ఆలోచిస్తున్నాము, కానీ ఈ శరీరం లోపల ఉన్న ఈ శరీరంకి విలువ ఇచ్చేటువంటి, ఈ శరీరంని కదిలించేటువంటి ఆత్మ ఈ విషయము ఎక్కడ ఏం చర్చలేదు. ఎవరు చర్చిస్తారు? చర్చిస్తారు ఎవరన్నా? ఈ మందిరం తప్ప, ఈ మందిరంలో తప్ప బయట ఎక్కడా కూడా ఆత్మ విషయం చర్చించరు, ఆత్మ యొక్క అవసరాల విషయం చర్చించరు. కనుకనే దానివల్ల ఏమవుతుంది? ఎవరు కూడా ఆనందంగా లేరు. ఏ రోజైతే మన మానవ సంఘంలో ఆత్మ విషయము చర్చ జరుగుతుందో, ఆత్మ యొక్క అవసరాల విషయం చర్చ జరుగుతుందో, అప్పుడు సంపూర్ణ మానవ సంఘం, మానవ జాతి ఆనందం అనుభవిస్తుంది. కానీ ఎక్కడ కూడా ఆ జోలేదు, దాని విషయం చర్చ లేదు, దాని విషయం చర్చ లేకుండా మనం డ్రైవర్ విషయం మాట్లాడకుండా, డ్రైవర్ యొక్క అవసరాలు ఏమిటో దాని విషయము ఆలోచించకుండా మన ప్రయాణము అనేమంటారు, బసంగి అంటారు కదా, సుఖవంతమైన బసంగి ఏమంటారు కదా, ఆర్టీసీ ప్రయాణం అంటే సురక్షితమైన, సుఖవంతమైన, ఇంకొకటి ఉంటుంది శుభకరమైన ప్రయాణం రాత్రి. డ్రైవర్ చక్కగా ఉంటే బస్సుకి ప్రయాణం సుఖవంతం ఉంటుంది, అవును లేదా? డ్రైవర్ గట్టిగా ఉంటేనే, డ్రైవర్ మంచిగా ఉంటేనే ప్రయాణం శుభమవుతుంది. కేవలం బస్సులో కూర్చుంటే శుభం కాదు. అలాగే మన జీవితం యొక్క ప్రయాణం కూడా సుఖవంతంగా, సురక్షితంగా, శుభప్రదంగా ఇవన్నీ జరగాలంటే ఈ వాహనంలో ఆ డ్రైవర్ అంటే ఎవరు, ఎక్కడ ఉంటారు, ఆ డ్రైవర్ యొక్క అవసరాలు ఏమిటి ముఖ్యంగా, అది ఏ రోజు మనం తెలుసుకుంటామో ఆ రోజు నుంచి, ఆ క్షణం నుండి వాస్తవంగా మన జీవితంలో ఆనందము స్టార్ట్ అవుతుంది. అంతవరకు మనం ఎన్ని ఏర్పాట్లు చేసుకున్నా, ఈ దేహం కోసము ఎన్ని సమకూర్చుకున్నా, అవన్నీ ద్వారా దుఃఖము, శోకం తప్ప, ఈ భయం తప్ప ఇంకా ఏం పొందగలిగాం? ఏం పొందదు. కనుకనే భీష్మదేవుడు లాంటి మహాత్ముడు, భీష్మ పితాము లాంటి మహాత్ముడు ఏం చేశాడు? ధర్మరాజుతో ఎన్ని విషయాలు చర్చిస్తుడు, కానీ సరైన సమయం చూసిండు. అతడు గొప్పమైన యోగి, ఎందుకంటే యోగులు అటువంటి సమయం కోసం వాళ్ళు ఆతూతంగా వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకు? ఎందుకంటే అదే ఆ సమయము ఈ దేహం వదిలిపెట్టడానికి సర్వోత్తమైన సమయం. ఏది? ఉత్తరాయణం. ఈ ఉత్తరాయణమైన సమయము ఈ దేహం వదిలిపెట్టడానికి ఉత్తమమైన సమయము. ఎందుకు? ఎందుకంటే ఆ సమయంలో ఎవరు దేహం వదిలిపెడతారో వాళ్ళకు చక్కగా పరమగతి లభిస్తుంది. కనుకనే భీష్మ పితామహ ఏం చేసిండు? అన్ని చర్చలు మానేసిండు. ఎందుకంటే ఈ సమయము చర్చ కోసం కాకుండా ఈ సమయము ధ్యానం కోసం. కనుకనే మనం కూడా మన జీవితంలో ప్రతిరోజు మన శరీరం యొక్క బాధ్యతలు తీరుస్తూ సమకూరుస్తూ ఏం చేయాల్సింది? మన యొక్క అవసరం ఏందో దాన్ని తెలుసుకొని దానికోసం కూడా కొంచెం సమయం కేటాయించాల్సింది. నేను చెప్పినట్లుగా ఆ శరీరం యొక్క అవసరం ఏముంది? ఆహార నిద్ర భయం అవుతుంది. కానీ ఆత్మ యొక్క అవసరం ఏముంది? ఆత్మది అవసరం ఉంది, ఆ కృష్ణుతో సంబంధం. ఆత్మది అవసరం ఏముంది? కృష్ణుతో సంబంధం. ఎందుకు కృష్ణుడే
మీరంటారు మరి మిగతా వాళ్ళు లేరా, శివుడు లేడా, బ్రహ్మ లేడా, వినాయకుడు లేడా, ఈ దేవత లేరా, ఆ దేవత లేరా, 33 కోట్ల దేవత ఉన్నారు, కేవలం కృష్ణుడే ఎందుకు? వాయుంది కృష్ణ. చాలామంది అంటారు మీరు ఎప్పుడు కృష్ణుడేనా, మిగతా వాళ్ళు ఎవరు లేరా, వాళ్ళు కాదా, ఇది కాదా, అది కాదా ప్రశ్న ఎత్తారు. నేను వాళ్ళందరూ ఉన్నారు. ఒక కుటుంబంలో ఎందరో సభ్యులు ఉంటారు, అవును లేదా? ఉంటారు లేదా? కానీ ఆ కుటుంబంలో ఉన్న ఆ బాలుడు మనకి స్కూల్లో అడ్మిషన్ తీసుకుంటే వాని పేరు పక్కన ఫాదర్స్ నేమ్ కదా, ఎవరి పేరు వేస్తారు, ఏ పేరు వేస్తారు గట్టిగా? ఫాదర్ నేమా, అంకల్ నేమ్ కాదా, చిన్నబాబు పెద్దబాబు పేరు కాదా, తాత పేరు కాదా, పక్క పని ఉన్న పేరు కాదా? కలియుగం ఎప్పుడే ఎవరిని పేరు రాసుకోవచ్చు, కలియుగం ఎంత భయంకరం ఉంది, ఎవరి పేరు వస్తుందని గ్యారెంటీ లేదు. కానీ ఎవరున్నా కనీసము జనాలు చెప్పడే కన్నా ఎవరి పేరు రాసుకోదు, ఫాదర్ నేమ్. మరి ఫాదర్ అంటే ఎవరు, డాడీ, తండ్రి. తండ్రి అంటే ఎవరు, బాపు. అట్లా ఫాదర్ అంటే ఎవరు, మీరు తప్పలేని ఏమంటారు అంటే ఏంటి, అంతేనా సంరక్షణ ఎవరు చేయొచ్చు, నేను కూడా తెట్టించాను అది, నీకంటే మంచి సంరక్షణ ఇస్తాను నేను ఇక్కడ. సంరక్షణ చేసేవాడే ఫాదర్, ఫాదర్ సంరక్షణ ఎవరు చేస్తారు, ఫాదర్ అంటే ఎవరు చెప్పుర్రీ, అందరు కన్నోళ్ళు జన్మమిచ్చినవాడు, అవును లేదా? అది ఫాదర్, పోషించేవాడు, భరించేవాడు, సంరక్షణలు ఇచ్చేవాడు ఫాదర్ కాదు. మరి ఏమంటారు, గార్డియన్ తెలుసా ఇంగ్లీష్లో, ఇంగ్లీష్లో గార్డియన్ అంటారు, తెలుగు ఏమంటారు తెలుసు, చూసేవాడు వాడు గార్డియన్. కానీ ఫాదర్ అంటే ఎవరు, కన్నవాడు, కన్న తండ్రి. ఇప్పుడు రేపు మీ పిల్లడు ఎవరి దగ్గర ప్రశ్న ఎత్తారో, మీరు ఎప్పుడు కృష్ణ కృష్ణని ఎందుకంటారు, నేను వల్ల ప్రశ్న ఎత్తారు. మీ పిల్లడు వాళ్ళ పేరు రాసుకునేటప్పుడు పక్క పొందుని పేరు రాసుకుంటారు, ఒకవేళ రాసుకున్నట్లయితే మీరు అంటారా వెరీ గుడ్ నాన్న, పక్క పొన అంత పేరు నీకే తెలుసు, థ్యాంక్ యూ, మంచి చేశాను అంటారా, ఆనందపడతారా? మీ పిల్లడు మీ పేరు రాయకుండా మీ పక్క పొన్నని పేరు రాస్తే మీరు సంతోషపడతారు, పండుగ చేసుకుంటారా, మనకి కొత్త పాటలు కొడతారా, మనకి చెప్పలు చేస్తారా, ఏం చేస్తావు, ఏం చేస్తావు నువ్వు? రేపు నీ కొడుకు పెట్టిన తర్వాత మీ పేరు పక్కన ఫాదర్ పేరు కదా, ఎవరన్నా పేరు రాసుకుంటే నువ్వు హ్యాపీ అవుతావా, ఎందుకు అంతే కదా, మీరు తండ్రి కాబట్టి అది మీ అధికారం ఉంది, అవును లేదు? అలాగే కృష్ణుడు భగవద్గీత ఏం చెప్తుడు, అహం బీజ ప్రజాపిత, నేను ఎవరిని, అహం అంటే నేను, బీజ అంటే విత్తనం, ప్రతి ఒక్క తల్లి ఏం చేస్తారు విత్తనం ఇస్తారు, పురుషుడు ఏం చేస్తారు స్త్రీ గర్భంలో విత్తనం ఇస్తాడు, భూమిలో విత్తనం ఎత్తే మొలకేసినట్టు పురుషుడు స్త్రీ గర్భంలో విత్తనం ఎత్తాడు. కృష్ణ చెప్తుడు అహం నేను బీజ, బీజ అంటే ఏది, విత్తనం, ప్రదా ఇచ్చేవాణ్ణి, పిత తండ్రి. నేను ప్రతి ఒక్క సర్వ యోనేషు కౌంతేయ మూర్తయా సంభవంతియా తాసా బ్రహ్మ మహద్యోని అహం బీజ ప్రదాపిత. కృష్ణుడు చెప్పుడు నేను ప్రతి ఒక్క జీవు, ఇలా మానవుడే కాదు సర్వ యోనేషు, 84 లక్షల యోనులు ఉన్న ప్రతి ఒక్క జీవికి విత్తనం ఇచ్చే తండ్రి నేనని చెప్తున్నాను. కొడుకు తండ్రి పేరు రాసుకుంటాడా, తండ్రిని పూజిస్తాడా, లేక మిగతా పూజిస్తాడా? ఇవి అందరినీ పరిస్థితి ఏమి ప్రపంచంలో, కన్న తండ్రిని ములగేసిండు,
కన్న తండ్రిని ఎవరు చేయట్లేరు. కన్న తండ్రి పేరు విషయంలో లేదు, కన్న తండ్రి ఎవరో తెలియదు. తండ్రిని పక్కవేసి మిగతా ప్రపంచంని పూజిస్తారు, అది సరైన విషయమా? ఇక ఎక్స్పెక్ట్ ఇస్తున్నాము, నాకు ఆనందం రావాలి, నాకు సుఖం రావాలి. తండ్రి ఎంత సంరక్షణ కలిగిస్తాడో, తండ్రి ఎంత మనకు మన అవసరాలు తీర్చుతాడో, తండ్రి అప్ప ఎవరైనా తీర్చచ్చా? కన్న తల్లిదండ్రి అప్ప పక్క పొందాడు ఒక్క రోజు, రెండు రోజులు, మూడు రోజులు, అవునులేదు, ఒక్కసారి, రెండు సార్లు, మూడు సార్లు జీవితాన్ని బాధ్యత ఇస్తున్నాడు. పక్క పొండి లగమిస్తాడు, పక్క పొండి ఇల్లు కట్టిస్తాడు, పక్క పొండి నీకు చదివిస్తాడు. అడగకుండా ఒకవేళ వాళ్ళు పెడితే అడగబడుతుంది, నాకు ఇల్లు కట్టిస్తావా, నాకు చదివిస్తావా. కానీ మీ పిల్లలు మీకు అడుగుతారా, డాడీ మరి నువ్వు స్కూల్ స్టార్ట్ అవుతుంది, ఫీజు నింపుతారా, నాకు అక్కడ అడ్మిషన్ ఇప్పిస్తారా, నా బట్టలు చిరిగిపోతున్నాయి తీసుకొస్తారా, నా బని చిరిగిపోయింది అమ్మ కొనుకొస్తావా, అడుగుతారు పిల్లలు. తల్లే బట్టలు ఉత్తంగా ఆ బాత్రూంలో పడిపోయిన డ్రాయర్ వాడు బనీను దానికి ఒక పరిస్థితి చూసి తల్లి ఏం చేస్తుంది, వృద్ధున పోయేటప్పుడు ఏమన్నా ఇంటుందా, మనం కోసం రెండు చెట్టీలు, రెండు బనీలు, రెండు డ్రాయర్ తీసుకున్నా చెప్తుంది, చెప్తా చెప్తుంది. అప్పుడు తండ్రి సాయంత్రం పట్టుకొస్తాడు, ఇక నెక్స్ట్ డే అడుగుతాడు, మమ్మీ నేను డ్రాయర్ అడగలేదు, ఇక తీసుకురా ఒక్క డ్రాయర్ నాకు మమ్మీ ఇస్తాను, తక్కువ ఇస్తాడు. ఎవరివ్వరు? కానీ మనం ఏం ఇస్తాము? మనము కన్న తండ్రిని లేకుండా లేదు, ఇంకా పూజించడం అది చేసుకునేది చాలా దూరం విషయం. కనుకనే కన్న తండ్రి తొమ్మేవ మాతా చ పితా తొమ్మేవ తొమ్మేవ బంధు సఖా తమేవ తొమ్మేవ విద్యా ద్రవణం తొమ్మేవ తొమ్మేవ సర్వం మమ దేవత. కృష్ణే సర్వం ఉన్నాడు, కనుకనే మనం కృష్ణనే పూజించాల్సింది. ఇందులో సెంటిమెంట్ కాదు, ఏదో మా కృష్ణుడు నచ్చుతాడు కనుక మేము కృష్ణుని పూజిస్తాము, మీకు శివుడు నచ్చుతాడు మీరు శివుని పూజిస్తారు, మీకు వీళ్ళు నచ్చుకోవడం, అది కాదు సెంటిమెంట్ కాదు, ఇది సిద్ధాంతం ఉంది. ఇది మీ అభిప్రాయం, నా అభిప్రాయం కాదు, ఇది శాస్త్రాల అభిప్రాయం ఉంది, ఇది భగవంతుల అభిప్రాయం ఉంది, ఇది నేను చెప్పిన మాట కాదు, లేక మీరు నమ్ముకున్న విషయం కాదు, నేను నమ్మిన విషయం కాదు. నమ్ముకొని పాటించేది ధర్మం కాదు, అది మతం అవుతుంది. మతంలో ఇంకా ధర్మంలో తేడా ఉంది? ధర్మం అంటే ఆత్మది సహజమైన నిత్యమైన స్థితి, ఇది ధర్మము. ధర్మం అంటే ఏంటి? ఆత్మది సహజమైన నిత్యమైన స్థితి, ఇది ధర్మము. ఏ విధంగా అయితే బెల్లం ఉంటే ధర్మం ఏముంది? బెల్లం ఉంటుంది ధర్మం ఏంటి? తీయగుండదు. కాకరకాయ ధర్మం ఏంటి? ఇప్పుడు కాకరకాయ దగ్గర చేతి తీసేయండి, బెల్లం దగ్గర తీపి తీసేయండి, అది బెల్లం ఉంటుందా? నన్ను బెల్లం అంటామా? నన్ను కాకరకాయ అంటామా? కాదు. తో అలాగే ఆత్మది సహజమైన నిత్యమైన స్థితి ఏంటి? శ్రీకృష్ణ భగవాన్ని సేవ చేసి, ఇది ఆత్మది నిత్యమైన సహజమైన స్థితి. ఇంకా ఎంతవరకు అయితే మనము ఈ సహజమైన స్థితికి రామో, చేరుకోమో, అంతవరకు మనం ఆనందించలేము. మీరు ఎన్నెన్న ప్రయత్నాలు చేయండి, ఎన్నెన్న ప్రయాసాలు చేయండి, అన్ని ప్రయత్నాలు, అన్ని ప్రయాసాలు విఫలమైపోతాయి, అన్ని విఫలమే. కావలసినంత ఆనందము కృష్ణుడు తప్ప, కన్న తల్లిదండ్రి తప్ప ఎవరు ఇవ్వలేరు. ఎంతవరకు అంటే పక్కనలో చూసుకోవచ్చు, కానీ పక్క పొందడానికి ఆ గార్డెన్ ఒకరోజు తిట్టు, వాడు చెప్పింది పాటించకు, వాడు చెప్పింది వ్యతిరేకం చేయు, చూస్తున్నావు చూస్తాడు మనకు బూత్ మాట తిట్టు చూస్తున్నాడు వాడు చూస్తు. కానీ కన్న తల్లిదండ్రికి పిల్లలు ఎన్ని మాటలు అన్నారు, ఎంత మాట వినకుండా మళ్ళీ ఏమిటి? మనోడే కదా, కొడుకు తాగెత్తాడు పడిపోతాడు రాత్రి, తండ్రి ఎలా కదా ఏదో ఒకటి మాట్లాడు, మళ్ళా తెల్లారి మళ్ళీ కూర్చుంది
మళ్ళీ అదే ప్రేమ ఉంటుంది, అదే అనుబంధం. మళ్ళీ నీకు ఫీజు ఇప్పుడు మానేస్తారా, నీకు ఈ పిల్లలు ఇప్పుడు మానేస్తారా, నీ అవసరాలు తీసుకుని మానేస్తారా? వాటి ఇచ్చినా చేసినా ఏం చేసినా కానీ ఏమంటారు, ఎంత చేసినా నావుడే కదా, ఏదో తెలగ తెలగ అన్నాడు. తెలగని తెలుస్తాము మొత్తం విషయాన్ని కప్పేసుకొని మళ్ళీ ప్రేమిస్తాం. ఇది కన్న తల్లి. మనం అందరము ఎవరు కూడా కృష్ణుని పూజించాము, కృష్ణుడు తప్ప అందరినీ పూజిస్తాము. అయినప్పటికీ అందరి అందరి అన్ని అవసరాలు తీరుస్తున్నాడు. కృష్ణుడు ఏమని చెప్తున్నాడు, భూమి రపన రవాయు ఖమ్మన బుద్ధి రేవచ్చ అహంకారికి మన్నే భిన్న ప్రకృతి అష్టద. భూమి, జలము, అగ్ని, గాలి, ఆకాశము, మనసు, బుద్ధి, అహంకారం ఇవన్నీ నా శక్తులు చెప్తున్నాడు. భూమి లేకపోతే పంటలు ఎక్కడి, వర్షం లేకపోతే పంటలు ఎక్కడి, ఎండ లేకపోతే పంట ఎక్కడి, గాలి లేకపోతే పంటలు ఎక్కడి, పంటలు లేకపోతే ఆహారం ఎక్కడిది, ఆహారం లేకపోతే మనం ఎక్కడి. ప్రవణ ఎక్కడ వస్తుంది, కృష్ణప్పుడు నా నుండి వస్తుంది. మనం పూజించినా పూజించకుండా ఏం చేస్తుండు, ఇచ్చు మానుకుందా, లేదు నా భక్తులకే ఇస్తా మిగతా వాళ్ళకి ఇయ్యని సమానం ఇస్తుంది అందరు. కనీసం మన ధర్మం ఏంటి, మన తండ్రితోని మన విడిపోయిన సంబంధాన్ని మళ్ళీ గుర్తు చేసుకొని మళ్ళీ ఆ తండ్రి సేవ చేస్తాం. ఇది మన సహజమైన స్థితి, ఇది మన సహజమైన స్థితి, ఇది నిత్యమైన స్థితి. ఇప్పుడు నేను ఒక ఉదాహరణ ఇస్తాను. ఇప్పుడు పెళ్ళిళ్ళప్పుడు, ఇప్పుడు మీ అందరి పెళ్ళండి చాలా దాదాపు, పెళ్ళి రోజు ఎన్నో మేకప్లు, ఎన్నో బట్టలు, ఎన్నో పువ్వులు, ఎన్నో నగలు కదా. స్టేజ్ మీద ఉన్నంత మంచి అనిపిస్తుంది, కుట్టించుకున్నప్పుడు కొనుక్కున్నప్పుడు మంచి అనిపిస్తుంది. నేను ఎంత అందం కొడతా, ఎంత ఇది, గంటసేపు గంటలకు తయారవుతుంది మేకప్. అవుతారు లేదా, మాకు ఎక్స్పీరియన్స్ లేదు అని మీకు అడుగుతుంది. మేము అట్లా తయారేవడం ఎన్నుకోలేము, ఇట్లా తయారేవడం ఎన్నుకున్నాము. కానీ మీరు ఎంత అందంగా అనిపించినా ఎంతే ఉన్నా, ఇంకా ముఖ్యంగా ఎండాకాలం పెళ్ళి ఉంటే అప్పుడు అందరూ వచ్చి హీ హీ అని ఎగిలిస్తారు, మీరు కూడా ఎగిలిస్తారు తప్పని పరిస్థితి అని. కానీ లోపల ఏం అవస్థ ఉందో, ప్రొద్దు నుంచి ఆకలి లేదు, ఆ పట్టు చీరలకు ఆ సూటు బూట్లకు వశపడకుండా ఆ ఇంత మొండెంటికలకు ఇంత పొడి పొడి అని పెడతారు కదా, నిమ్మట్లు సౌరం పెట్టి దానికి ఇంత పూల పెడతారు చెడ ఇంకా మీకు వెళ్ళి అంటే పెట్టిన బెల్లం జీలకర్ర తల మీద. ఇప్పుడు అదే వస్త్రంలో అదే పూల దండలు అదే చీరలు అదే నగలతోని మేము సప్రదాయ ఎదురుమంట పోతారా, పోదు సార్. మీరందరు పెళ్ళైన వాళ్ళు, మీరు రాత్రి ఇవ్వాలని చేస్తారు, ఫస్ట్ పని ఏం చెప్తారు, ఉండదు ఉండని నా పువ్వులు ఉండని నా చీర అంటారు, నా సూట్ ఉండని నా ఇది అంటారా, ఏ బట్టలు ఏ నగలు ఏ పువ్వులు ఏ డెకరేషన్లు ఏ అలంకారం అయితే మీకు ఎంతో ఆనందం అంటున్నారో అదే బట్టలు అదే నగలు అదే డెకరేషను అదే మేకప్లు సాయంత్రం అయ్యేసరికి ఏమవుతుంది, బరువు అవుతుంది, అర్థం అనిపిస్తుంది, దానివల్ల దుఃఖం అవుతుంది. కనుక ఇంటికి అక్కడ ఏంటంటారు ఫస్ట్ ఎక్కడెక్కడ వారుతారు, ఎక్కడెక్కడ వారేసి అదొక పాత లుంగి ఉంటారు ఇంటి కదా, కానీ పెళ్ళిలో కానీ ఆయన ఇచ్చకపోతే కొత్త లుంగి పెట్టుకుంటారు. ఒక ఆడవాళ్ళు ఒక మ్యాక్స్ గావన ఏదో కూడా ఎక్కించుకుంటారు, అప్పుడు కొంచెం స్నానం చేసి కాలేపుడు ఫ్రెష్ అవుతారు, ఆ ముఖం మీద మేకప్ అంతా కడుపుకుంటారు గప్పుడు కొంచెం. అసలు మీరు అందరు నవ్వుతారు అంటే అందరూ అనుభవించండి. ఆ సుఖం ఏది ఉంటుందో, ఆనందం ఏది ఉంటుందో అది కేవలం అనుభవించడం తెలుసు. దినమంతా ఆ స్టేజ్ మీద లైట్కు ఆ ఫోకస్కి ఆ కెమెరా తాపకు మేడం సార్ కొంచెం ఈ అను కొంచెం ఇట్లాము కొంచెం ఇట్లాము కొంచెం చెత్రి పట్టుకో కొంచెం ఇట్లూడు కొంచెం అది చూడు అన్నీ బాధ కూడా తీస్తుంటాడు, వాడు ఎన్నో చెప్తుంటాడు. కానీ లోపల మీకు ఏమవుతుందో మీకు తెలుసు. ఎందుకు, ఎందుకంటే ఆ బట్టలు నగలు ఆ మేకప్లు మన నిత్యమైన సహజ స్థితి కాదని,
మనం డైలీ వెళ్ళి మేక తెచ్చుకోవా, డైలీ అక్కడ బట్టలు తెచ్చుకోవా, డైలీ అన్ని నగలు చుద్దుతామా, డైలీ ఏమంటుందండి నిలబడరు జడ సౌరభ్ అది చూడము. ఏదో ఒక పుస్తక తాడు మెండ్లు ఉంటుంది అందులో తాండం ఉందో నగలల్లా వాస్తవం చెప్పండి నిజంగా ఆనందం. ఎందుకు? ఎందుకంటే అది మన సహజమైన స్థితి. అలాగే మనం ఎన్నో ఈ నాటకాలు చెప్తున్నాం, ఇది ఉండాలా అది ఉండాలా, నేను ఇది నేను అది, నేను స్త్రీని నేను పురుషుడిని నేను ధనికుని నేను దరిద్రుడు నేను భక్తుని నేను దొడ్డుని నేను పొందుకోవడం శరీరంతో సంబంధించి ఎన్నో ఉపాధిలో మనం ప్రయత్నం చేస్తున్నాము. జీవితంతో ఒక లక్ష్యం ఇది సాధించుకోవాలి అది సాధించుకోవాలి, ఇదైతేనే ఉంటుంది అదైతే ఉంటుంది అని సాధించడము. కానీ వాస్తవంగా అది మన సహజమైన స్థితి కాదు. ఏ విధంగా పెళ్లి రోజు కేవలం స్టేజ్ ఉన్నంత వరకే ఫోటో దిగినంత వరకే ఆనందం ఉంటుందో కానీ తర్వాత విసుకొచ్చేస్తుంది. అలాగే అవే బట్టలు అవే నగలు అదే ఇల్లు అదే పండ్లు కొన్ని రోజులు అయితే ఏమైంది, లేదా అదే చేసుకున్న భార్య అదే చేసుకున్న భర్త ఆ భర్తకు భార్య బరువు అయిపోతుంది, భర్తకు భార్య బరువు అవుతుంది, భార్యకు భర్త బరువు అయిపోతుంది. ఎందుకు? ఎందుకంటే అది మన సహజమైన స్థితి. మన సహజమైన నిత్యమైన స్థితి ఏముంది? మనమందరము కృష్ణుని దాసులము. మనమందరం ప్రతి ఒక్క జీవి కృష్ణు యొక్క దాసులు. ఇంకా ఎంతవరకు మనం కృష్ణుని సేవలు నియుక్తులం కాము అంతవరకు మనకు నిత్యమైన ఆనందము లభించదు. కనుకనే భీష్మదేవుడు ఆ సమయంలో భౌతికమైన విషయాలు పక్కపెట్టాడు. ఎందుకు? ఎందుకంటే అది నా సహజ స్థితి కాదు. నా సహజమైన స్థితి ఏముంది? ఇప్పుడు కృష్ణుడు నా సమక్షం ఉన్నాడు, చతుర్భుజం ధరించి పీతాంబరం వస్త్రం వేసుకొని చకచక మెప్పుండు. ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది, ఈ సమయం అనుకూలం ఉంది, కృష్ణుడు నా సమక్షం ఉన్నాడు. ఇప్పుడు నేను ఎట్లుంది? ఇప్పుడు ఆకలి ఉంది, అన్నం ఉంది, నిండా ఆకలి ఉంది, ఇంకా కావాల్సిన మన ఇష్టమైన రుచికరమైన వంటకం ఉంది. అప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు ఫోన్ చేద్దాం కదా, ఇప్పుడు మాట్లాడతారు. ఆకలి నిండు ఉంది, ఎంత మంచి దోస్తు వచ్చినా ఎంత పెద్ద దుకాణం దందా ఉందా కానీ ఎప్పుడు తర్వాత ఏమంటావు? ఫస్ట్ తింటావు, నాకు 5 నిమిషాలు టైం కానీ ఏమంటావు? 5 నిమిషాలు టైం లేకుంటే చాలా దుఃఖం చెప్తున్నాను. ఇంకోటి 20 నిమిషాలు తిని కొంచెం అర్థమవుతుంది, గట్టిగా వస్తుంది అనుకోండి, భయంకరంగా ఎంత భయంకరంగా అంటే ఇంకొక సెకండ్ ఏంటంటే ఇక ఏమైతే తెలియదు. ఆ సమయంలో ఇక మీరు రెడీ అయిపోతుర్రు, ఇక తట్టుకోలేని పరిస్థితి అనమాట. ఇక ఆ సమయంలో మీకు ఫోన్ చేస్తారు, అంటారు అరే ఒక 5 లక్షల రూపాయల డీల్ ఉంది, బిజినెస్ ఉంది, చెప్తారా? మేము వేడెత్తున్నా చెట్లలో ఇలా మధ్యలో రారా, అరే ఫస్ట్ క్లాస్ ఐటమ్ తెప్పించిన రారా దావుతుంది, పోతారా? స్పందిస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడు ఏమంటాము? నీ 5 లక్షలు ఉంటుంది, నీ బిజినెస్ ఓని, నీ విందు ఓని, నీ అన్ని ఓని. ఫస్ట్ నాకు కావాల్సింది డౌన్లోడింగ్, బయట వాడిన తర్వాత గప్పుడు ఫోన్ చేద్దాము, ఏం అంటీవరా అంటు అయిపోయి నువ్వు రాలేవు, అవకాశం పోయింది. అలాగే భీష్ముడు సమయం అనుకూలం ఉంది, ఇది పర్ఫెక్ట్ సమయము. ఇంకా ఎవరిపైతే ధ్యానం చేయాలో, ఎవరిని చేరుకోవాలనో ఆ వ్యక్తి స్వయంగా నా సమక్షంగా చిల్లెవరు ఉన్నాడు. అప్పుడు ఇక నాకు ముచ్చట్లు వద్దు, నాకు కావాల్సింది ఇప్పుడు కేవలము నా ఈ కళ్ళతోని ఈ నయనాలతో నేను ఆ శ్రీకృష్ణ భగవాన్ యొక్క అందమైన సుందరమైన రూపంని ఏమిస్తాను, నా కళ్ళతో నేను చేస్తాను. అందులో నాకు ఎలాంటి ఇంటర్ఫియరెన్సు, ఆ భావంలో భీష్మదేవు దర్శనం చేసుకున్నాడు. కానీ ఇప్పుడు ఆలోచించండి, భీష్మదేవుని దేహంలోకి వెళ్ళాడు, 6000 బాణాలు దాటింది, ఎన్ని బాణాలు? 6000 బాణాలు. మనకు ఒక సూది వస్తేనే, ఒక ముళ్ళు వస్తే 30 అవుతుంది. ఇంకా ఈ బాణాలు మొత్తం దేహం దగ్గర దాటినాయి, 6000 బాణాలు. నెల రోజుల నుంచి బాణాల బయట పడుకున్నాడు,
తిరుగుడు లేదు, తాగుడు లేదు, ఏం లేదు, శరీరం మిగిలిన మొత్తం రక్తము తడిచిపోయింది. ఆ సమయంలో ధ్యానం చేసుడు సాధ్యము. మనకు మోకాలు నొప్పి అయితేనే కింద కూర్చుని కొంచెం ప్రవచనం వినుడండి. ఇంత పాప కాలికంటాము, అట్టంటాము, నడుముకుంటాము, తలనొప్పి తలనొప్పి లేతేనే ఇంట్లో ఇంట్లో తలనొప్పి లేతేనే పని చేస్తాం, పని సుమారు పడుతుంది. వంటకం చేయకుండా కదా, టీవీలో ఎంత మంచి ప్రోగ్రామ్స్ ఇవి వచ్చినాయని చూడకుండా కదా, ఎంత మంచి మిత్రులు స్నేహితులు వచ్చినా కానీ మాట్లాడకపోతే కాదు. తలనొప్పి లేతేనే, కొంచెం జ్వరమొస్తేనే. ఇక్కడ భీష్మదేవుని శరీరంలోకి వెళ్ళే 6,000 బాణాలు దాటినాయి. అయినప్పటికీ కూడా భగవానుపై ధ్యానము ఎలా చేయగలుగుతుండు, ఎట్లా సాధ్యం, ఎట్లా సాధ్యమవుతుంది? కనుకనే ఈ నెక్స్ట్ శ్లోకం చెప్తుంది, భీష్మదేవుడు శ్రీకృష్ణ భగవానుపై ధ్యానము చేయగలిగిండు. ఎట్లా, హౌ ఇట్ ఇస్ పాసిబుల్? విశుద్ధయా ధారణయా హత శుభాస్ తదీక్షయైవాసుగత యూధశ్రమ నివృత్త సర్వేంద్రియ వృత్తి విభ్రమస్ తుష్టావజన్యాం విసృజం జనార్దనం. ఇది ఒక భావం ఏమిటి, భీష్మదేవుడు తన పవిత్రమైన ధ్యానంతో, ఎటువంటి ధ్యానము, పవిత్రమైన శుద్ధమైన ధ్యానం, తన అర్థమైంది మనసులో ఇంకా ఎలాంటి విషయాలు దేంతో కూడా మనసు కలుషితం లేదు, కేవలము శ్రీకృష్ణ భగవానుపై ధ్యానం ఉంది. దానివల్ల ఏమైంది, దానివల్ల ఏమైంది, శ్రీకృష్ణ భగవానుపై విశుద్ధమైన ధ్యానం చేయడం వల్ల తను భీష్మదేవుడు అన్ని విధమైన భౌతికమైనటువంటి అశుభాల నుండి విముక్తుడైపోయాడు. అంటే భౌతికమైన అశుభాలతో విముక్తి పొందుతుంది. కనుకనే మనము ధ్యానంతో భీష్మదేవునికి కృష్ణ ఎంత అందంగా దర్శనం ఇస్తుండో ఆ అవకాశము 5,000 సంవత్సరాల తర్వాత కూడా అందరికీ ఉంది, ఉందా లేదా మీ సమక్షంలో? ఎవరు అక్కడ ఎక్కడున్నాడు, ఉత్తరంగా ఉంటుందా, ఎంత అందంగా ఉన్నాడు, దాన్ని మీరు వ్యక్తం చేయొచ్చు అందాన్ని. అటువంటి అందము మీపైకి ఎవరు లేరు, ఏ అమ్మాయి లేదు, ఏ పురుషుడు లేదు, ఉన్నారు కదన్నా అంత అందంగా. మా గోవర్ధన్ ధారి నల్ల ఉన్నాడు కానీ ఎంత అందంగా ఉన్నాడు, ఉన్నాడు నల్ల కదా, నార్మల్ కనిపిస్తుంది నల్ల ఉన్నోళ్ళు అందంగా ఉండాలని. కనుక నేను నల్ల ఉన్న వాళ్ళు కొంచెం నల్ల ఉంటే కొంచెం ఫెయిర్ అయిన వాళ్ళు పెట్టుకుంటా కొంచెం తెల్లగైతే అని కోరుకుంటుంది. కానీ మా కృష్ణ పేరు ఏంది, గోవర్ధన్ ధారి. కృష్ణుని ఇంకో పేరు ఏంది, శ్యామసుందరి. శ్యామ అంటే ఏంది, నల్పు. కానీ నల్ల ఉన్నాడు కానీ సుందరంగా ఉన్నాడు, శ్యామసుందరి. ఇది కృష్ణుడి వైశిష్టం. లేడు అందంగా ఉన్నాడు లేదా? భీష్మదేవునికి 5,000 సంవత్సరాల ముందు కురుక్షేత్ర రంగంలో ఏ అవకాశం ఉండేనో, ఏ అవకాశం కలిగిందో ఈ క్షణము మనందరికీ ఉంది. కానీ కేవలము అవకాశం దొరికిందని జీవితము ధన్యం కాదు. మన జీవితంలో అశుభాలు తొలగిపోవు. వాస్తవం అర్థం చేసుకున్నది ఇప్పుడు మీ పైకి అందరూ వచ్చిండ్రు తెలుసు, ఎందుకంటే అందరికీ ఏదో ఒక సమస్య ఉంది, ఉండలేదు అందరికి సమస్య ఉంది వచ్చి ఖచ్చితమే మీరందరూ మీ సమస్యలు చెప్పుకున్నారు, చెప్పుకున్నారు లేదు. ఆదివారం రోజు మా గోవర్ధన్ దారి మొత్తం రెడీ ఉంటారు బ్యాగ్ పెట్టుకొని, దేనికోసము, మీ సమస్యలన్నీ లెక్చరర్కి. తర్వాత ఇక రేపటి ఇది అడిగాను, ఒక్కొక్కటి ఒక్కొక్క ఫైల్ ఇక్కడ అడిగాను. ఫలానా ఊర్లోకి వెళ్ళే ఎవరు వచ్చారు, ఆయన వచ్చింది మా రాధారాణి అంటది, ఇగో ఈ ఊర్లోకి వచ్చారు చెప్పు మరి ఏం సమస్య ఉంది స్వామి, ఇది ఏమో సమస్య ఉందట, సరే. ఒక వారం రోజులు వాళ్ళు అదే పనిచేస్తారు. ఆదివారం రోజు ఏంది, కలెక్షన్. ఏం కలెక్షన్, సమస్యలు బాధల కలెక్షన్.
ఇక తర్వాత ఎవరికి ఎప్పుడు రిపోర్ట్ చేయాలి అప్పుడు రిపోర్ట్ ఇస్తారు. హాస్పిటల్కి పోతే కదా పొద్దున ఏం చేస్తారు, బ్లడ్ కలెక్షన్, శాంపుల్ కలెక్షన్, సాయంత్రం రిపోర్ట్ వస్తుంది. ఏ టెస్ట్ ఉందో దాన్ని బట్టి సాయంత్రం వస్తుందా రేపు వస్తుందా వారం కా నెల కా. అలాగే ఆదివారం రోజు మీరు అందరూ ఏం చేస్తారు కదా, తపాసి చేపించుకుంటారు. మా డాక్టర్ గోవర్ధన్ దారి శాంపుల్ తీసుకుంటుంది, శాంపుల్ తీసి ఇక వారంలో టెస్ట్ చేస్తుంటాడు. ఇక ఎవరికి ఎంత ఇవ్వాలనో ఎప్పుడు ఇవ్వాలనో ఎప్పుడు ఇవ్వాలనో ఎవరికి వారు ఇవ్వాలనో వాళ్ళు కూర్చుంటే ఆలోచిస్తుంది. సో అందరము సమస్యలతో కూడినము, ఎవరి సమస్య లేకుండా లేదు ఉండలేదు. కానీ ఆ సమస్యల మూల కారణం ఏంటి, వాట్ ఈస్ రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్. సమస్యలకు మూల కారణం ఏంటి, అన్ని అశుభాలు, మనం చేస్తూనే చేసే చెడు పనులు. మనకు అనిపిస్తుంది నా జీవితంలో ఎన్ని బాధలు ఎన్ని ఇబ్బందులు, విత్తనం ఎవరు వేస్తున్నారు, విత్తనాలు వేసింది ఎవరు, మనమే. పండ్లు మనయే, నేలక మనదే, పండ్లు మనయే, నేలక మనదే, కోరుకుందాం మనమే. నొప్పి అయితే ఎవరు తిడతావు, ఎవరు తిడతావు, తిడతావు ఎవరన్నా, నా కర్మ అనుకొని నోరు చూసుకుని అవునా. అలా మనము అనుభవించే అన్ని సమస్యలు అన్ని బాధలు దానికి విత్తనం మనం వేసుకున్నాం. దానివల్ల ఏమవుతుంది, మన జీవితంలో అన్ని అశుభాలు జరుగుతున్నాయి. అశుభాలు అంటే ఏంది, అనుకుంటున్నాం ఒకటి జరుగుతుంది ఇంకోటి, దీని అంటే అశుభం. దేనివల్ల అయితే మనకు ఎప్పుడు మానసికంగా అప్రశాంతత ఉంటుందో, ఎప్పుడు బాధలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఎప్పుడు కలతలు ఉంటాయి, ఎప్పుడు మనసులో ఆందోళన నడుతూ ఉంటుంది అవునులేదా. మనసుకు స్థిరం అన్నది లేదు, కంటికి పడుకోండి నిద్ర అంటది, కన్ను కన్ను అంటది నిద్ర పట్టది, ఎందుకు ఆందోళన. ఆందోళన ఏమిటవుతుంది, స్థిరం లేదు. కానీ భగవంతుని దర్శనము మనం గల భీష్మదేవులాగా విశుద్ధ భావంతో, అంటే ఏంటి, మనసులో ఎలాంటి విచారం లేకుండా, ఎలాంటి ఆలోచనలు లేకుండా, ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని బాధలు పక్క పెట్టేసుకొని కేవలము కృష్ణునిపై ధ్యానం చేసినట్లయితే భీష్మదేవునికి ఏ లాభం జరిగిందో అదే లాభం మనందరి కోసం, ఇది గ్యారంటీ. మనం అత్తున్నాము నిరాకరణం చేసి నోడిస్తున్నాము, శరీరం ఇక్కడ ఉంది కానీ మనసు ఎక్కడో తెలియదు. మీపైకి అందరూ వచ్చి చేతులు నోడిస్తారు కానీ మనసు ఇక్కడ ఉందా, ఒక క్షణం కోసం ఉంటుంది, మళ్ళీ క్షణం ఎటో పారుతుంది అది. ఎందుకు, ఎందుకంటే మనకు అంత అవసరం అనిపించలేదు. ఏ విధంగా అయితే ప్రభుత్వాల వరకు ఉదాహరణ ఇస్తారు, ఇంట్లో తల్లి లోపల పనిచేసుకుంటుంది కిచెన్లో, మూరలో బట్టలు ఇట్లు పెట్టుకుంటుంది అని పనిచేసుకుంటుంది కిచెన్ ఉంది, చిన్న పాప ఉంది పాప ఏడుతుంది. సో పాప ఏడితే తల్లి ఏం చేస్తుంది, బయటకు వస్తుంది ఒక చాక్లెట్ చెప్తుంది మళ్ళీ పనిచేస్తూ ఉంటుంది. పాప నోరు మూసుకున్నాకో తల్లి పనిచేస్తూ ఉంటుంది చాక్లెట్ ఇచ్చేసి, కానీ పాప మళ్ళీ గట్టి కట్టుతుంది, తల్లి ఏమిస్తుంది ఏదో బిస్కెట్ బిస్కెట్ ఇచ్చేస్తుంది, మళ్ళీ పాప ఎడుతుంది, మళ్ళీ తల్లి ఎత్తది ఒక బొమ్మనే ఇచ్చేస్తుంది. కానీ ఎప్పుడైతే తల్లి చాక్లెట్ ఇస్తుంది బిస్కెట్ ఇస్తుంది బొమ్మలు ఇస్తుంది మళ్ళీ పోయి పనిచేస్తుంటుంది, కూర్చుంటుంది అక్కడ కూర్చుండేది. కానీ ఎప్పుడైతే పాప నాకు చాక్లెట్ వద్దు, నాకు బొమ్మ వద్దు, నాకు బిస్కెట్లు వద్దు, నాకు కేవలం నువ్వే కావాలని గట్టిగా ఎడుతుంది అనుకో, తల్లి ఏం ఇస్తుంది, పనిచేస్తుంటుంది కదా, పనులన్నీ పక్క పెడుతుంది, వచ్చి పాపను ఎత్తుకుంటుంది, మనం తినబెడుతుంది, పాలు దగ్గర ఏమో చేసి చెప్తుంది, కానీ పని మాత్రం ఆపుతుంది, ఆపుతలేదు. మీరందరూ తల్లు ఉన్నారు, బాగా భయంకర విపరీతం ఏడుతున్నాం గొప్ప అంటారు, అయ్యే నా పట్టేసం అని పోయి మీద ఏమని ఉంటుంది, అది కింద దించానా పోయి చూస్తాం. ఎందుకు, ఎందుకంటే పాపది పిలుపు, పాపది ఏడు పెట్టుంది చాలా తీవ్రంగా ఉంది, సీరియస్గా ఉంది,
సో అలాగే మనం కూడా అచ్చి దర్శనం చేస్తున్నాము, కానీ ఏదో అందరు చెందోడిస్తూ నేను జోడిస్తున్నాం, అందరు మొక్కు నేను మొక్కుతున్నా. ఆ పాపలా ఏర్పలే మనం, మన పిలుపు అంత గట్టిగా లేదు. మళ్ళీ అంటాము నేను పోయి మొక్కినా కానీ జరగలేదు. ఎందుకు జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది? కృష్ణుడు గీతలో చాలా స్పష్టం చెప్తుండు, ఏ యథా మాం ప్రపద్యంతే తాం సదైవ భజామ్యహం. ఏమో చెప్తుండు, నువ్వు ఏ భావంతో వస్తావో నేను అదే విధంగా స్పందిస్తాను. నీ కీకే కొంచెం ఉంటే కొంచెం ఏదో చెప్తాడు ఒప్పుకుంటాడు, కానీ కృష్ణ నాకు నా బాధల కింద బయటపడాలి నాకు వద్దు అని మిగతా ఏ విషయాలు కూడా మనసు తెచ్చుకోకుండా భీష్మదేవుడు లాగా విశుద్ధమైన మనసుతో కృష్ణ అని పాప కథ ఏడ్చినట్టు గట్టిగా మనం పిలిచినట్లయితే గట్టిగా అప్పుడప్పుడు మిత్రులు కింద దూకుతాడు. ఆ భావం ఉంది మన పిలుపు, కానీ మనం అంత గట్టిగా వెళ్ళదు. కానీ భీష్మదేవుడు ఇంత శ్లోకం చెప్తుంది, ఎప్పుడైతే అన్ని భౌతికమైన విషయాలను పక్కపెట్టి భీష్మదేవుడు కేవలం కృష్ణ ఈ సమయంలో మీరు తప్ప నాకు ఇంకేమద్దు, నాకు మిమ్మల్ని చేరుకునేది ఉంది అనే భావంతో విశుద్ధమైన మనసుతో అన్ని భౌతికమైన విషయాలు పక్కపెట్టేసిండు. కనుక ఏమైంది, తన మనసులోకి వెళ్ళే అన్ని అశుభాలు తొలగిపోయినాయి, అన్ని అశుభాలు తొలగిపోయినాయి. కనుకనే శరీరము 6,000 బాణంతో గాయాలైంది, నొప్పి కూడా లేదు. ఇందాక నొప్పి అనుభవించాడు, కానీ దర్శనంతో ఏమైంది, నొప్పి కూడా మాయమైపోయింది. ఆలోచించండి మీరు, మనకు ఒక్క డాక్టర్ ఇంజక్షన్ అయితే నొప్పి అవుతుంది, ఇక్కడ 6,000 బాణాలు దాటినాయి కూర్చలేవు. ఆర్ పార్ ఇందులో ఆర్ పార్ తెలియట్లేదు తెలియదు, ఇలా వచ్చినట్లు బయటపడ్డాయి. అటువంటి 6,000 బాణాలు, ప్రతి ఒక్క రోమ కుప్పలకి 2 బాణాలు. కానీ కృష్ణుని దర్శనము విశుద్ధమైన మనసు చెప్పింది కాబట్టి ఏమైంది, ఎలాంటి నొప్పులు లేవు. ఈ విషయం చాలా ఇంపార్టెంట్. ఈ రోజు కోసం మీకు సందేశం ఇదే ఉంది. ఇప్పుడు భీష్మదేవుని శరీరం గాయాలు కాలేదా? గాయాలైందా లేదా? ఉన్నాయి లేదా పుండ్లు, బాణాలు ఉన్నాయి లేవా? కానీ నొప్పి ఎందుకు లేదు? ఎందుకంటే సంపూర్ణంగా భగవంతునిపై ధ్యానం చేసింది. సో కనుకనే మనకనిపిస్తుంది, నేను కొంచెము పూజలు చేస్తే పునస్కారాలు చేస్తే మందిరం పోతే నా బాధలు తొలగిపోతాయి. మా ఈ విషయం మీరు గట్టిగా వినండి శ్రద్ధతో, ఇంకా దానిపై మీరు ఆలోచన చేయండి, విచారం జరుగుతుంది. నేను భక్తి చేస్తే, నేను మందిరం వస్తే, నేను భగవంతు నామం జపం చేస్తే నా జీవితంలో సమస్యలు రావు అని ఒకవేళ మీ భావం ఉన్నట్లయితే అది మర్చిపోండి. మనం భీష్మదేవుని కంటే గొప్పమైన భక్తులం కాదు. భీష్మదేవుడు భాగవతోత్తముడు, ఆయన పరిస్థితి ఏమైంది, 6,000 బాణాలు దాటింది. సో బాణాలు దాటడం ముఖ్యం కాదు, సమస్యలు వచ్చడం ముఖ్యం కాదు, కష్టాలు ఆపత్తులు విపత్తులు ఇబ్బందులు వచ్చడం ముఖ్యం కాదు. ముఖ్యమైంది అవిటితో మనం బాధపడకుండా ఉండాల్సింది, అది ముఖ్యం. అలా మనం చేసుకున్న కర్మకు, మనం ఏ జన్మలో ఏ కర్మ చేస్తున్నామో దాన్ని అనుసరించి మనకు కర్మ ఫలము అచ్చుడే, తప్పదది. నువ్వు భక్తునైనా భక్తి చేసినా భక్తుని కాకుండా కర్మఫలం వస్తుంది. మరి మీరు అంటే మరి ఎందుకు చేయాలి భక్తి, మరి భక్తి ఎందుకు చేయాలి, మరి భక్తి చేస్తే ఏం రావుతుంది? మాకనిపించింది ఇక్కడ కత్తి మా సమస్యలు తొలగిపోతేమో, మాకు బాధలు రావేమో, కాదు. ఏమెప్పుడు ఎంత ఎట్లా ఎవరి ద్వారా రావాలనో అవి వస్తాయి, కానీ అన్ని బాధలు మీపై ఎలాంటి ప్రభావం చూపు. సో బాధలు వస్తున్నాయి కానీ ప్రభావం చూపిస్తలేవు. సో బాధలు ఉన్నట్ట ఉన్నట్ట లేనట్టే. భీష్మదేవుడికి 6,000 బాణాలు దాటినాయి కానీ నొప్పి లేదు, మరి బాణాలు దాటినట్టే. సో ఈ సంరక్షణ కలిగితే భక్తి చేస్తే బాధలు తొలగిపోడు కాదు, బాధలు వస్తాయి, మీ తలుపు కొడతాయి,
మీరు తలుపు తీస్తారు, మీకు రెండు చెవుల దగ్గర నమస్కారం పెడతారు, వెళ్ళిపోతుంది. మీపై ఎలాంటి ప్రభావము చూపదు. తో కనుకనే భక్తి చేయాల్సి, కనుకనే భక్తి చేయాల్సింది. ఇక్కడ చక్కని ఉదాహరణ ఉంది. భీష్మదేవుడు కేవలము అన్ని విషయాలు పక్కకు పెట్టి విశుద్ధమైన మనసుతో కృష్ణుడిపై ధ్యానం చేసిండు, కనుక ఏమైంది, ఆయన జీవితంలో అన్ని అశుభాలు తొలగిపోయినాయి, శరీరంలో ఎటువంటి నొప్పి అన్నది లేదు, ఎటువంటి నొప్పి లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది మీరు ఈరోజు కోసం చదవట్టుంది, ఇక్కడ ఈ బుర్రలు చదవట్టుకోండి. ఇంకా కృష్ణ భక్తి తప్ప మిగతా ఏం చేసినా ఈ ఫలం మీకు రాదు, ఈ ఫలం పొందేది కాదు. ఈ ఫలము కేవలం కృష్ణుడే ఇస్తాడు. బాధలు అన్నీ వస్తాయి, అన్ని దాడి చేస్తాయి, దండయాత్ర ఇస్తాయి, బాధ సమస్యలు అన్నీ కలిసి, కానీ అన్ని అన్ని ఇస్తాయి, సలాం కొట్టి వెళ్ళిపోతాయి. ఇప్పుడు వచ్చు కదా కర్మేశ్వరం కదా, కర్మఫలం వస్తాయి, సలాం కొడతాయి, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటే ఎందుకు, ఎందుకంటే కృష్ణుడు ప్రత్యేకించి ఏం చేస్తుడు, నిన్ను కాపాడుతుంది. పరీక్షిత్ మహారాజు అర్జుని మన్మడు, అర్జున్ కొడుకు ఎవరు, అభిమన్యు, అభిమన్యు పుత్రుడు పరీక్షిత్. తల్లి గర్భంలో ఉన్నాడు, జన్మించలేడు ఇంకా. అశ్వత్థామ ద్రోణాచార్య కుమారుడు ఏం చేశాడు, బ్రహ్మాస్త్ర ప్రహరణ చేశాడు. ఎవరిపై, గర్భంలో ఉన్న శిశుపై, ఉత్తర గర్భంలో ఉన్న అభిమన్యు భార్య, ఉత్తర గర్భం మీద ప్రహారం చేసింది. కానీ అక్కడ ప్రహారం చేసేసరికి ఉత్తర ఏం చేసింది, ఉత్తర కూర్చుని ఇట్లా నేర్చుకునే సుఖం పెట్టుకోవచ్చు. ఆమె చక్కగా కృష్ణుని పెట్టింది. ఏమని ఏ సతీని, సతీని ఏమంటుంది, ఉత్తర పాహి పాహి మహాయోగి, ఓ మహాయోగి, ఓ యోగేశ్వర, ఓ కృష్ణ, నన్ను రక్షించు, నన్ను రక్షించు, నన్ను రక్షించు. ఏకాగ్ర మనసుతో, విశుద్ధమైన మనసుతో ఆమె శ్రీకృష్ణ భగవాన్ ఆశ్రయ పొందింది. ఆ రథం మీద కృష్ణుడు ఏమైండు, అప్పటిదప్పుడే ఉత్తర గర్భంలో చతుర్భుజ రూపం వేసి ప్రవేశించింది. ఎంత పెద్దగా, ఈ సైజు రథం మీద కృష్ణుడు ఉన్నాడు. అదే కృష్ణుడు రథం మీద కృష్ణుడు ద్విభుజ అనే రెండు చేతులు ఇట్లా, కానీ అదే కృష్ణుడు చతుర్భుజ నారాయణ రూపం వేసి శంఖ చక్ర గదా పద్మ ధరించి ఈ సైజు పెద్ద నేను ఈ సైజులో ఉత్తర గర్భంలో ప్రవేశించి ఆ పిండం చుట్టూ తిరిగి ఏం చేసిండు, ఆ బ్రహ్మాస్త్ర ప్రభావం నష్టం చేసి ఆ గర్భంలో ఉన్న శిశును ఆ పిండంని కాపాడింది. మరి పరీక్ష భక్తుడా, ఆయన భక్తి చేసిండా, వాళ్ళ తాత భక్తుడు అంటే కుటుంబంలో ఒక్క వ్యక్తి భక్తి చేస్తే ఏమవుతుంది, వంశపరంగా అందరికీ కృష్ణ అనుగ్రహం చెప్తుంది. అర్జున్ భక్తుడు పరీక్షిత్ భక్తుడు కాదు, ఇంకా జన్మించలేడు, కానీ నా భక్తుని మన్మడుకి ఇప్పుడు సమస్య వచ్చేసింది, ఏం చేయాలి, కాపాడు బాధ్యత నాది. కేవలం అంటే కుటుంబంలో ఒక్క వ్యక్తి భక్తుడు చేస్తే హిరణ్యకశిపును చంపిన తర్వాత, హిరణ్యకశిపును చీరి చంపేసిన తర్వాత నరసింహస్వామి అడుగుతుండు, ప్రహ్లాద్ నీకు ఏం వరం కావాలి అడుగు, ఏమంటుడు, నీకు ఏం వరం కావాలి అడుగు, నీకు స్వర్గలోకం కావాలా, అష్టసిద్ధులు కావాలా, ఏం కావాలి చెప్పు. అయ్యా నేను కోమటోని కాదు, వాడు చిత్తం ఉంది, నేను వైశ్యుని కాదు. ఇక్కడ వైశ్యుని ఏం చెప్తాడు, ఇప్పుడు బిజినెస్ ఇది ఇవి తీసుకో, ఇది ఇవి తీసుకో, నేను భక్తి చేసిన భౌతిక లాభాల కోసం కాదు, నేను భక్తి చేసిన కేవలం మీ సంతృప్తి కోసం, కనుక నాకు ఏ వరం అబ్బు లేదు, ప్రహ్లాదం తెలుసు, కానీ నీకేమైనా ఇవ్వాలనిపిస్తుంది, అడుగు అడుగు, అత్తు అయ్యా నాకు అత్తు, అడుగు అయ్యా అత్తు అయ్యా అడుగు అత్తు, మనకట్ట అన్నవాడు, మనకట్ట భగవంతుడు అడిగన్నవాడు,
ఇట్టుంటే మన బ్యాగులు. ఇంకొక రోజు ముందు తెలిసి పోతే లిస్ట్ రాసుకుంటుంది, ద నెవర్ ఎండింగ్ లిస్ట్. కానీ పుల్లాది ఏమంటాడు, వద్దయ్యా వద్దయ్యా. స్వామి అంటాడు, తీసుకోయ్యా తీసుకోయ్యా. మనం ఏంటాడు, ఇయ్యయ్యా ఇయ్యయ్యా. ఇక చివరికి ఇక స్వామి వారు ఆగ్రహ చేసాడు, అడుగు ప్రహ్లాద్, సరే అయ్యా మీరు ఇంత అనుకువే, నాకు ఒక్కడే కోరిక, ఒక్కడే వరం అనుకుంటేంది, మా తండ్రి హిరణ్యకశిపుడు మిమ్మల్ని బాగా దూషించాడు, అవమానించాడు, నన్ను మీ భక్తులను చాలా బాధపెట్టి కష్టపెట్టాడు, దయచేసి ఒకవేళ మీరు అనుగ్రహించినట్లయితే మా తండ్రికి మోక్షం ప్రసాదించండి, ఈ సంసార చక్రం నుండి బయట తీయండి, ఇదే నాకు కోరిన వరం. అప్పుడు స్వామివారు ఏమంటాడు, ప్రహ్లాద్ మీ తండ్రి సంగతి ఏంది, మీ తండ్రి విషయం ఏంది, నువ్వు ఏ వంశంలో జన్మించినావో ఆ వంశంలో 21 తరాలకు నేను మోక్షం ప్రసాదిస్తుంది. 21 తరాలు, 10 ముందు 11 తర్వాత, 10 గతంలో జన్మించిన వాళ్ళు, 11 భవిష్యత్తులో జన్మించేవాళ్ళు, అందరికీ నేను మోక్షం ఇచ్చేస్తుంది, మోక్షం ప్రసాదిస్తుంది. వాళ్ళంత భక్తి చేసిందా, ఒక్కడు ఒక్కడు భక్తి చేస్తే ఇంత లాభం ఉంటుంది, ఎందరికి లాభం అవుతుంది, 21 తరాలు. అర్జున్ భక్తి చేసిండు, అది లాభం ఎవరైతే, గర్భంలో ఉన్న ఉత్తర కుమారుడు. తర్వాత ఈ కుమారుడు జన్మించిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా కానీ అందరు ఇట్లా పట్టుకుని లాగుతుండు, చూస్తూ ఇట్లా ఏమని చూస్తుండు, ఆ గర్భంలోని దర్శనం చేస్తున్నానో ఆ వ్యక్తి ఎక్కడ, అందరినీ పరీక్షిస్తుండు, అదే వ్యక్తి అదే వ్యక్తి అదే వ్యక్తి అందరినీ పరీక్షిస్తుంది. కాబట్టి పేరేమైంది, పరీక్షిత్. అర్జున్ పేరు సారీ అర్జున్ అన్న పేరు పరీక్షిత్ అయిపోయింది. సో ఏ విధంగా శ్రీకృష్ణ భగవానుడు ఉత్తర గర్భంలో వెళ్ళి ఉన్నారు, ఎవరన్నా ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి అన్నా అంత ఆ స్థాయిలో కాపాడడానికి, రక్షించడానికి చతురు పూజ రూపం వేసి గర్భంలో ప్రవేశించి పరీక్షని కాపాడింది. ఎందుకు, ఎందుకంటే ఉత్తర సంపూర్ణంగా శరణు పొందింది. అలాగే మనం కూడా సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా సుచ అనే వాగ్దానము కృష్ణుడు గీత తీస్తుంది. అన్ని ధర్మాలు పక్కపెట్టు, నా ఉప్పొంగి శరణం పొంది, నేను నిన్ను అన్ని పాపాలు నిగుతిస్తాను, మోక్షం కూడా ప్రసాదిస్తాను, నువ్వు భయపడని చెప్తుంది, సందేహపడకు భయపడని చెప్తుంది. మనం ఏం చేయాల్సింది, అన్ని సందేహాలను పక్కపెట్టేసుకోండి, అన్నింటిని పక్కపెట్టి అన్ని ధర్మాలను పక్కపెట్టేసి మనం కేవలం 2 చేతులు పైకెత్తి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే అని శ్రీకృష్ణ భగవానుకి మనం ఆశ్రయించినట్లయితే ఖచ్చితమే నేను బాధలు రావట్లేదు, ఉత్తర కూడా బాధలు వచ్చినాయి, పాండవులకు బాధలు వచ్చినాయి, అందరికి బాధలు వచ్చినాయి, కులం బాధలు వచ్చినాయి, కానీ ఆ బాధలు వాళ్ళపై ఎన్నడూ ప్రభావం చూ. అలాగే మనం కూడా కృష్ణునికి క్షణం పొందినట్లయితే బాధలు దాని సమయంలో వస్తాయి, కానీ ఏం చేస్తాయి, నమస్కారం చేసి మీపై ఎలాంటి ప్రభావం చూపెందుకు, ఎందుకంటే కృష్ణుడు ప్రత్యేకించి తన భక్తులకు సంరక్షణ కలిగిస్తాడు. కానీ కండిషన్ ఏముంది, కండిషన్ ఒకటి, అన్ని ధర్మాలు పక్కపెట్టి విశుద్ధమైన మనసుతో, అంటే మనసులో ఇతర ఏ విచారము ఎలాంటి ఆలోచన లేకుండా మనం శ్రీకృష్ణ భగవానికి శరణు పెట్టుకోవాల్సింది. అప్పుడు వాస్తవంగా అన్ని సమస్యలు లేకుండా అయిపోతాయి, అన్ని నొప్పులు నష్టమైపోతాయి. విష్ణుదేవుడికి సాక్షాత్ ఇక్కడ ఉంది, ఎలాంటి నొప్పులు లేవు, ఎలాంటి బాధలు లేవు, ఎలాంటి ఇబ్బందులు లేవు. ఎందుకు, ఎందుకంటే కళ్ళతోని సాక్షాత్ కృష్ణ దర్శనము చేసుకో, అందుకని ఆ అవకాశం మనకు ఉంది. మనం కూడా ప్రతిరోజు కృష్ణ దర్శనం చేసుకోవచ్చు, ఎట్లా, తన నామరూపంలో. ఇప్పుడు ఈరోజు స్వామి దర్శనంతో, కానీ మీరు సాయంత్రం ఇంటికి దర్శనం కదా, ఉంటుంది లేదు, ఉంటుంది ఎప్పుడు, కలియుగంలో కృష్ణు తన నామరూపంలో అవతరించాడు, కలియుగంలో కృష్ణుడు తన నామరూపంలో అవతరిస్తాడు. సో కనుక ఎప్పుడైతే మనం కృష్ణు నామం జపం చేస్తాము,
వాస్తవంగా మనము కృష్ణుని దర్శనం చేస్తున్నాము. ఇంకా దాంతో ఏమవుతుంది, కృష్ణుంతో మన సంబంధం అవుతుంది, కృష్ణుతో మన సంబంధం అవుతుంది. ఇది ఒక్కసారి సంబంధం అయిందా మిగతా చూస్తుంది. ఇప్పుడు ఏ విధంగా అయితే ఒక అమ్మాయిది ఒక అబ్బాయితో పెళ్ళి అయితే సంబంధం అయితే ఆ అమ్మాయిని జీతం చూసే బాధ్యత ఎవరు? ఏంటి పెళ్ళి పెళ్ళి కాదు అబ్బాయి అంటే ఇప్పటి నుంచే కేవలం ఏమైంది, ఒక చిన్న పంతులు వచ్చిండు ఏదో పడపడ ఉండిండు, ఒక తాడి కట్టి ఒక తాళింపు కట్టి ఒక పసుపు కొమ్ము కట్టి ఒక మెళ్ళి పూరేసిండు కదా, ఒక రూపాయి 2 రూపాయలు తాడి కట్టిండు ఎల్లకాలం మోసుడిగా, కోట్లు ఖర్చు పెట్టిండు ఎవరి కోసం? ఆ అమ్మాయి కోసం. సత్తుడిగాడు భరించి భరించి కనుక భర్త అంటాడు దేనికి? ఒక తాడి కట్టినందుకు. అవునదా, ఒక తాడు కడితేనే ఒక అబ్బాయి ఇంత బాధ్యత తీసుకున్నాడు. మరి మనమా కృష్ణుడు సంబంధం చేసుకున్నాడు బాధ్యత తీసుకురా తీసుకురా తీసుకురా. మనం చేయాల్సింది సంబంధం, సంబంధం చేసుకోండి. కనుకనే కృష్ణుడితో సంబంధం చేసుకునే విధానం ఏముంది, కేవలము తన నామం జపం చేస్తుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. కనుకనే ఈ నామము ఈ మహామంత్రము జపం చేసి అలవాటు చేసుకుంది. ఒక్కసారి నామం అలవాటు అయిందా ప్రతిరోజు నియమ ప్రకారము ఒక 15 నిమిషాలు కటాయించుకొని ఒక 2 మాలలు, ఒక్క మాల రెండు మాలలు ఉన్నాయి కదా 108 పూసలు ఉన్నాయి, ఒక్క మాల చేయాలంటే ఒక 8-9 నిమిషాలు అడుగుతుంది. ఒక 15 నిమిషాలు కటాయించుకున్నారా 2 మాలలు అయితే మంత్రము సరళం ఉంది. మళ్ళీ ఈ మంత్రం జపం చేయడానికి ఎలాంటి నియమాలు నిబంధనలు లేవు. అయ్యో మేము తింటాము మేము తాగుతాము మేము ఇది మేము అది ఏమన్నా తిను తాగు ఏమన్నా కదా అని చెప్తున్నాం. ఆ రోజు నెల 30 రోజులు చేయొచ్చు, ఏమి అభ్యంతరం లేదు. 30 రోజులు జపం చేసుకోవచ్చు, భగవన్ నామం జపం చేయడానికి ఎలాంటి నియమాలు లేవు. కానీ చెయ్యండి, ఒక పరి సంబంధం చేసుకుని వాస్తవంగా ఒక్క విషయం తెలుసుకొని అన్ని సమస్యలకు మూల కారణమైంది మనము మన కృష్ణుడితో సంబంధము విడగొట్టుకున్నాం. ఒక కోటేశ్వర కొడుకు కోటేశ్వరుని కొడుకు ఆ తండ్రితో సంబంధం విడగొట్టుకునే మన పరిస్థితి ఏంటి? బిచ్చమర్తం బతుకుతాడు అవును లేదా, అదే మన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ బిచ్చమర్తం బతుకునే పిల్లని పరిస్థితి మారాలంటే ఇప్పుడు ఏం చేస్తుంది? 2 చేతులు పట్టుకోవాలా, తండ్రి దగ్గరికి వచ్చి డాడీ నానా బాపు అయ్యా అయ్యా ఇది చెప్పినా అనుకో తండ్రి ఏం చేస్తారు? ఆ 1 కోటి రూపాయల ఆస్తి ఎవరిది? కొడుకుదే. ఇక్కడ ఏమంటే సారీ అంటే ఒక్క సారీ అనమాట అన్నవా, ఆ 1 కోటి రూపాయల ఆస్తి నీదే. ఇక్కడ మన తండ్రి ఎవరు? 1 కోటి రూపాయలు కాదు, అనంత కోటి బ్రహ్మాండ నాయకుడు, అనంత కోటి బ్రహ్మాండ నాయకుడు ఉన్నాడు. ఇక్కడ లక్షల లక్షల లక్ష్మీలు చేతిలో చీపు కొట్టుకొని అనే సేవ చెప్తుడు ఊడుతుండ్రు అక్కడ వాకిలి. సో ఆ యజమాని ఆ లక్ష్మీపతి ఆ వైకుంఠ నాడు మా తండ్రి ఉన్నాడు. సో మనకు కష్టపడే అవసరం, కష్టపడే అవసరం లేదు. మనకు కేవలం కావాల్సింది ఆ సంబంధం చేసుకోవాల్సింది. 2 చేతులు పట్టుకొని నానా తప్పైందని ఆ సంబంధం చేసుకున్నావా, ఆ వైకుంఠం ఐశ్వర్యం అంతా మనదే. మనకు కష్టపడే అవసరం లేదు పొద్దున్న సాయంత్రం దాకా గాడులాగా, మన మనుషుల్లాగా గాడులాగా కష్టపడే వద్దు, మనుషుల్లాగా కూర్చుండి ఏం చేయాల్సింది? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. శ్రీల ప్రభుపాదకి జయ. కనుకనే బస్ వచ్చినందుకు మీరు ఇంత కష్టపడి ఇంత దూరము ఆదివారం మధ్యాహ్నము వచ్చిందంటే ఏదైనా మీకు లాభం జరగాలి. లాభం అంటే ఏంటి? ఆ భగవంతుని మీకు ఏమని జరుగుతుంది, ఆ కృష్ణుడు ఈరోజు మీతో పాటు వచ్చేస్తాడు. ఎట్లా? తన నామరూపంలో ఆ కృష్ణుడు మీతో పాటు వచ్చేస్తాడు, మీతో పాటే ఉంటాడు. కానీ మీరు చేయాల్సింది ఏంటి? కేవలం కృష్ణుని సేవ చేయాల్సింది. ఎట్లా చేయాల్సింది? ఈ మహామంత్రము జపం ద్వారా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
మళ్ళీ తీసుకోండి